అందరికీ నమస్కారం. ఖానాపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఫాదర్ కట్ట మాణిక్యరావు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఇక్కడ పలు చర్చిల్లో కేకులు కట్ చేసి ప్రార్థనలు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హల్లెలూయా. క్రీస్తునడు పుట్టిన రక్షణ దొరకని మనమందరం అదే విధంగా నిలబడి మనం ఆంధ్ర క్రైస్తవ గీత పుస్తకంలో నుండి 129వ సంగీతాన్ని పాడుకుంటున్నాం. 129 చరిత్ర మత్తయి రాసేటప్పుడు యోసేపు చరిత్ర రాసినాడు. దాని తర్వాత మార్కు వాక లూకాసు వార్తలో మరియ చరిత్ర రాసినాడు. గమనించండి, వాక్యము పురుషులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. ఈ వాక్యం మనం అనేక సార్లు చదువుకున్నాం. యోసేపు యొక్క చరిత్ర, యోసేపు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనకు మత్తయి సువార్తలో మత్తయి మొదట అందించినాడు. లూకాసు వార్తలో లూకా రచయిత యోసేపు గురించి, సారీ మరియ గురించి వివరించినాడు. ఆదియందు దేవుడు మొదటిగా తన స్వరూపమందు ఆదాము నిర్మించినాడు. ఆ స్వరూపం అయిపోయిన తర్వాత ఆదాము యొక్క ప్రకటనకు నుంచి అవ్వను నిర్మించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. యోసేపు అట నీతిమంతుడట, ఆమెను అవమానపరచనుల్లక. ఎవరిని అవమానపరచనుల్లక? మన ప్రభు అని యేసు క్రీస్తు నామంలో శుభములను తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మరి ఖానాపూర్ సిఎస్ఐ చర్చ్ నందు మరి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రజలందరూ ఎంతో గంభీరంగాను సంతోషంగా జరుపుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా జరపడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సందేశాన్ని ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో మరి సంతోషంతో ఈ యొక్క క్రిస్మస్ పండుగను గంభీరంగా జరుపుకున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు వృద్ధులు అందరూ కూడా ఈ యొక్క ఆలయంలో వారి యొక్క భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించున్నారని తెలియచేస్తున్నాం. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశాన్ని పరలోకము నుండి దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని స్వార్థమానాన్ని తెలియచేస్తూ దొరణ కాపరు తెలియచేయడం జరిగింది. దొరణ కాపరులు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన బెతలేహేము పట్టణంలోని పశువుల పాకకు వెళ్ళి వారు విన్నవాటిని కన్నవాటిని గురించి ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా తూర్పు దేశం జ్ఞానులు మరి చుక్కలు జ్ఞాపకం చేసుకుంటూ వారంతో ప్రభు దర్శనానికి వచ్చి ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మరి ధ్యానించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఖానాపూర్ సిఎస్ఐ చర్చ్ నందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చాలా సంతోషంతో మరి ప్రార్థనలు జరపడం జరిగింది. క్రైస్తవులైన వారందరూ కూడా
ఎంతో సహకరించినారు. దేవుడు వారిని దీవించాలని మేము మనసారా ప్రార్థన చేస్తాం. అదే కాకుండా దేశం కొరకు, దేశంలో ఉన్న నాయకుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన జరపడం జరిగింది. సిఎస్ఐ దేవాలయం నుండి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.